para ver qué fue. మీరు కూడా గిట్ల ఉన్నారు మహిళలు అందరికీ నా ఫోటోలు ఇంకొక తట్టు కూడా కదా. ఎవరికి సిసి గారు నిజే బాధ్యత కొత్త కొత్తగా మామూలు ఫుల్ ట్రైనింగ్ కావాలి, పర్ఫెక్ట్ కావాలి. సెక్రటరీ గారు మొన్న ఉత్తమం రాలేదని చెప్పి నిరుత్సాహపడద్దు, నడుచుంటే కొన్ని సర్పంచ్ గారు వచ్చిందా ఒకటి తెచ్చుకున్నాడా ఫోటో తీయ ఎర్రని మనవర్ మా రామలక్ష్మణ్ ఒక్కసారి చూస్తావా ఇన్న ఉన్నాయి
నేను పోయి ప్రజావాళ్ళ ఉత్తరం ఇచ్చి అంటే వేరే కడి కొత్త కొత్త వాళ్ళంతా గాయగా కావాలి. ఆయన మనుషులు ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, అన్ని చేసేసాడు. అమ్మా మీరు అందరు కూడా లైన్ ప్రకారం పోసుకోండి. రాజా లైన్ ప్రకారం అందరికీ చెప్తా ఉన్నా, మహిళలది ఇది, మరి మొగోళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి తోడుగా ఉండాలి. తాగి తడిపి రావద్దు వీడికి. విన్నారా? వచ్చి మరి ఏ చెడగొట్టు మానలు పడితే ఏందో అని తెలుసు కదా, మన చేతులు ఉండదు. కాబట్టి నాకు ఏదైతే ఇక్కడ వడ్లేస్తుండో ఈ మహిళలకు తోడుగా రైతులు కూడా వంతుల వారిగా ఉండాలి. తాటపత్రులు దగ్గర పెట్టుకొని మరి చెడగొట్టు బాణాలు అవి పడితే కుప్పలు చేసుకోవాలి, వెంటనే తాటపత్రి కప్పుకోవాలి. ఇక్కడ మహిళా సంఘం ఉద్యోగం నడుస్తుంది, ఇక్కడ పోసిపోయినామంటే కాదు. మనందరం కూడా కొద్దిగా తోడుగా అక్క చెల్లెళ్ళతో ఎట్లుంటామో అట్లా ఉండి ఇక్కడ మనందరం కూడా చేయాలని చెప్పి మీ అందరి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతి గింజ కొనడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి మన పక్క రాష్ట్రాలు ఉంటే ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మన చుట్టూ ఇక్కడ మంచిర్యాల దాటి అయిపోయాయి, వేరే రాష్ట్రమే, ఆ భాష వేరు, ఆ రాష్ట్రం వేరు. ఆడ ఉంటలేదు ప్రభుత్వం. దళారులు 1000 రూపాయలకు 1200కే క్వింటాలు అడుగుతున్నారు, మనం 1835 రూపాయలు మంచి వాటికి పెడుతున్నాం. మామూలు వాటిలైతే 1815 రూపాయలు ఉంటున్నాం. రైస్ మిల్లకు కూడా గట్టిగా చెప్పినాం అంత వడ్లు కొనాలని చెప్పి. ఇవన్నీ కూడా మీరు కూడా కొంత సహకారం ఉండాలని చెప్పి నేను అందరినీ కోరుతాను. ఐకేపీ అధికారులకు, రామ కార్యదర్శి గారికి, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మండలాధ్యక్షులు గజల గంగారాం గౌడ్ గారికి, స్థానిక పెద్దలకు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, నాయకులకు, రైతు సమన్వయ సమితి నాయకులకు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు 500 జనాభా ఉండి ఒక గ్రామానికి దూరంగా ఉన్న హ్యామ్లెట్లు కానీ తండాలు కానీ వీటిని గ్రామ పంచాయతీలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్ల ముందే చెప్పుకుని, ఎందుకంటే ఈ ఊరు వేరే ఎక్కడో ఉంటుంది, ఏ ఒక వార్డు సభ్యుడు ఒక్కరో ఇద్దరో ఇక్కడి నుంచి గెలిస్తే అక్కడ ప్రాధాన్యత ఉండట్లేదు. అందుకోసం ఈ తండాలు, ఈ గూడాలు, ఈ ఒడ్ర కాలనీలు వాటికి వారే ఉండాలి, వాళ్ళని వాళ్ళే పాలించుకోవాలి అనే ఒక గొప్ప ఆలోచనతోటి రాష్ట్రం మొత్తం మీద కూడా చేయడం జరిగింది. దాంట్లో ఇలా ఒడ్ర కాలనీ కూడా చేసుకున్నాం. ఒడ్రే కులస్తులు నాకు తెలిసి ఒకప్పుడు బండ కొట్టుకొని బతికేవాళ్ళు, ఈనాటి కూడా కొందరు బండ కొట్టుకుంటారు. కానీ ఈ గ్రామంలో చాలా మార్పు వచ్చింది. వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఒకప్పటి ఒక్క ఈనాటికి చాలా కష్టపడి, అప్పటికంటే మంచిగా కష్టపడి తెలివిగా కొద్దిగా భూమి జాగా కొనుక్కోను లేదా కాలం మంచిగా మస్కడ్ దుబాయ్ పోయి 4 పైసలు ఇక్కడ జమ చేసుకొని మొగోళ్ళు అక్కడ పోతే ఇక్కడ మనం ఆడబిడ్డలు కూడా మంచిగా ఇంత కూలింగ్ నాలి చేసుకొని ఇవాళ ఒడ్ర కాలనీని కొంచెం మంచిగా కట్టుకున్నారు. ఇక్కడ చాలా సంవత్సరం నుంచి నాకు తెలుసు, 40 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కింద ఎట్లుండే, ఇవాళ ఒక మార్పు వచ్చింది, సంతోషం. ఇవాళ ప్రభుత్వ పరంగా కూడా ఇంటింటికి నీళ్ళు వచ్చే విధంగా, కొత్తగా ట్యాంకీ కట్టి నీళ్ళిచ్చినాం. ఈ ఒడ్ర కాలనీకి నీళ్ళ బాధ ఎంత ఉండే అనేది ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు, నాకు తెలుసు. అప్పుడు నేను ఎమ్మెల్యే కాకపోవచ్చు, కానీ ఇక్కడ అనుబంధం నాకు. 5 బోర్లు రోటరీ క్లబ్ తోటి వేయిస్తే 5కి 5 ఫెయిల్ అయినాయి. ట్యాంకుల నీళ్లు ట్యాంకర్లకెళ్ళి తేవాల్సి వచ్చిండే. మరి అప్పుడు మన అప్పటి సర్పంచ్ రాజేందర్ రెడ్డి, నేను పోయి కలెక్టర్తో మాట్లాడి స్పెషల్గా ఒక పైప్ లైన్ వేయాల్సి వచ్చింది అంతర్గామం నుంచి ఇక్కడ దానిక, లేకపోతే తాగినీళ్ళు లేవు. కానీ ఇవాళ ఆ పరిస్థితి ఒక్క అంతర్గామం కాదు, మొత్తం తెలంగాణలో ఎక్కడ లేకుండా మన ముఖ్యమంత్రి గారు 90% పూర్తయిపోయింది. 90% ప్రతి చిన్న తండాకు ఒడ్ర కాలనీ కూడా ఒక ట్యాకి, అక్కడ నీళ్లు నల్లాలు ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. కొందరు మాట్లాడచ్చు, ఏమైనా ఇంకా నా ఇంటికి రాలే, నా మూలకు రాలే, గా ఊరికి రాలే, చాలా మాట్లాడతారు రాజకీయాల్లో, మాట్లాడడానికి బాగుంటుంది. కానీ పోయిన 70 ఏళ్ళలో ఎన్ని ట్యాకీలు కట్టినామో ఈ 4 ఏళ్ళకి ఎన్ని ట్యాకీలు కట్టినాము,
పోయిన 70 ఏళ్ళలో ఎన్ని టాకీలో, ఈ 4 ఏళ్ళలో అన్ని టాకీలు. పోయిన 70 ఏళ్ళలో ఎంత పొడుగు పైప్ లైన్ తయారు నీళ్ళకి వేసినారో ఇవాళ అంత ప్రదేశం. ఇంకొక తేడా మీరందరికి, అప్పటి టాకీలు వేరు, అప్పటి నీళ్లు వేరు. బావిలకు, చెరువులకు ఎటుపడితే కనెక్షన్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు అట్లా కాదు, మన టాకీలకు వచ్చే నీళ్లు గంగ నీళ్ళు. అది కూడా ఇబ్రాహీంపట్నం మండలంలో డబ్బా కాడ మొత్తం సాఫ్ అయి ఫిల్టర్ అయి వస్తున్నాయి. ఆ నీళ్ళు మనం డైరెక్ట్గా పట్టుకొని తాగచ్చు, డైరెక్ట్ పట్టుకుంటారు. కానీ కొంత గ్రామస్తులు, సర్పంచ్ క్లోరినేషన్ చేయాలి. తెలిసి సెక్రటరీ గారు ఉన్నారు కదా, క్లోరినేషన్ చేయాలంటే కొంచెం మందు కలిపేది ఉంటుంది లైట్గా, ఎందుకంటే బాగా రోజులు నీళ్ళు నీళ్ళు ఉంటాయి కాబట్టి. అంతే తప్ప అంతకంటే ఎక్కువ కచ్చిరా అనేదే రాదు. వస్తున్నదా కచ్చిరా? ఎక్కడన్నా కనబడుతుందా ఇప్పుడు నీళ్ళు? ఎక్కడన్నా కచ్చిరా అనేదే రాదు, అంటే ఫిల్టర్ చేసేస్తుంది. ఇవన్నీ చేస్తూ ఉంది మన ప్రభుత్వం. ఇంకా కూడా చాలా చేయాల్సి ఉంది, ఎందుకంటే మనది బాగా గరీబ్ దేశం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది దుబాయ్లు, మస్కట్లు, సౌదీలు, సింగపూర్లు ఇవన్నీ పోయి వచ్చారు. అసలు వాటి మీదకి మన ఊర్లు చూస్తే నక్కకు లాగనుకున్నంత తేడా ఉంటుంది. అంటే మనం గంత గరీబ్ పరిస్థితుల్లో ఉన్నాం. మరి ఇన్నేళ్ళకి వెళ్ళి స్వతంత్రం వచ్చింది కాబట్టి ఇంకా చాలా చేసుకోవాల్సింది ఉంది. మరి ఇవాళ ఇక్కడ వడ్డాన్యం కొనుగోలు కేంద్రం ఎన్నడూ కూడా లేదు, ఇప్పుడు పెట్టుకున్నాం. అంతకుముందు మొత్తం జిల్లా మొత్తం కలిపితే 150 ఉండే, ఇప్పుడు 180 చేసుకున్నాం. అంటే ఒక 30 కేంద్రాలు ఎక్కువ చేసాం. అట్లనే సొసైటీలు అవి పెంచినాం. ఇట్లా మొత్తం జగిత్యాల జిల్లాలో 113 కొత్త సెంటర్లు ఇచ్చాం. ఇంకా చాలా రైస్ మిల్లు రావాల్సిన అవసరం ఉన్నది. మనకు బాగా గోదాములు కావాలి, ఎందుకంటే పంట బాగా పడుతుంది. ఇంతకుముందే చెప్తున్నారు, ఎప్పుడో 20-30 ఏళ్ళ కింద ఇక్కడ రెవెన్యూ భూమి దళితులకు ఇచ్చిందని చెప్పి, ఎస్సీలకు, మాలలకు. ఆడ చుక్క నీళ్ళు లేకపోయే ఎన్నడూ పంట వండింది లేదా? మరి ఇవాళ కేసీఆర్ గారి ఆలోచనతోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది. ఇవాళ మన కండ్ల ముందే ఎన్నడూ లేని విధంగా మధ్యలో ఎన్నిసార్లు వానలు పడ్డా ఎక్కువ ఎక్కువ చారాన సగం నిండింది. మత్తడి దుంకిన రోజులు అయితే చూడక పిల్లగాళ్ళు అయితే చూడలే. అటువంటిది ఇవాళ మనకు నిండుగా ఉన్నది. మనమే బంద్ చేసుకున్నాం కదా అలా అని చెప్పి ఆడికి ఇవాళ వచ్చింది. మరి మీ అందరి సహకారం, ఇవాళ మీ అందరి సహకారంతో నేను గెలిచిన గెలవడం బట్టి ఇవాళ ఆ పని చేసుకోగలిగినాం. తప్పకుండా నా పూర్తి సహకారం మీకు ఉంటుంది. మీరు కూడా అందరు కలిసికట్టుగా ఇట్లనే ఉండి మన ఒడ్డరి కాలనీని మంచిగా ఒక మోడల్ కాలనీగా అభివృద్ధి చేసుకోవాలి. నేను కూడా ఇవ్వాలనే కలెక్టర్తో మాట్లాడి ఒక 20 ఇండ్లు కూడా నేను శాంక్షన్ చేయిస్తానని చెప్పి కూడా మీకు ఇవాళ తెలియజేస్తా ఉన్నా. కాంట్రాక్టర్లే సరిగా ముందటికొచ్చి పని చేస్తలేరు, తప్పకుండా ఆ పైన కూడా దృష్టి పెడతా. అంతర్గామది కూడా నేను అవి కూడా శాంక్షన్ చేయిస్తా. మీరు దాంట్లో ఎవరైనా ముందటికి అడిగిన కట్టుదామంటే వెంటనే ఇప్పిస్తాను. ఎందుకంటే మనకు దగ్గర ఇంత ఉసుకి అవన్నీ దొరుకుతాయి కాబట్టి ఈజీగా కట్టుకోవచ్చు. మీరే మనకి మట్టి దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి, బండ దొరుకుతుంది, ఇవన్నీ కాబట్టి ఈజీగా బేస్మెంట్ అవన్నీ కూడా కొద్దిగా ఖర్చు తగ్గుతుంది. తప్పకుండా ఇవాళ ఒక 20 ఇండ్లు అయితే శాంక్షన్ చేయిస్తా అని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తూ ఇక్కడ నన్ను పిలిచి ఆహ్వానించి అందరికి అందరు ధన్యవాదాలు తెలియజేస్తాను.